ఏడుగుండ్ల వాడ వెంకటరమణ గోవింద గోవింద అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాది గిరిజంబ గిరిపై కొలువునటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదర్శన కార్యక్రమం అనేది ఈరోజు మీ ముందు తీసుకురావడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చి ఈరోజు స్వామివారిని అయితే దర్శించుకునేటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వడ్డాది గ్రామ ప్రజలు పెద్దలు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు ఈ గిరిజంబ గిరిపై కొలువునటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా మంచినీళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా కవరింగ్ ఇప్పించిన వాళ్ళు దొండగిరి గారు, మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అయితే అమ్మ టీవీ ఛానల్ ద్వారా కవర్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే మాత్రం అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు ఆ స్వామివారిని అయితే సతీ సమేతంగా దర్శించుకున్నారని చెప్పాలి. మరి ఈ గిరి ప్రదర్శన చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 5 గంటల బయలుదేరినటువంటి ఈ గిరి ప్రదర్శన ఉదయం 8 గంటల వరకు కూడా వడ్డాది గ్రామం మొత్తం కూడా తిరిగి ఆ కొండపై కొలువున్నటువంటి ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులు దర్శనార్థం మరి భక్తులందరూ కూడా తరలి వెళ్ళారని చెప్పాలి. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ గిరి ప్రదర్శన కార్యక్రమం మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే వడ్డాది గిరిజంబ గిరిపై కొలువునటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే మనం చూస్తూ ఉన్నాము. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. ముందుగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వడ్డాదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదర్శన కార్యక్రమం అయితే మాత్రం ఈరోజు అధిక సంఖ్యలో భక్తులైతే పాల్గొన్నారని చెప్పాలి. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా 5 గంటల మొదలైనటువంటి గిరి ప్రదర్శన ముగింపు ఉదయం 8 గంటల వరకు అయితే జరిగింది. మరి వడ్డాదిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు అయితే ఈ కార్యక్రమం అయితే గ్రాండ్గా జరిగింది. అమ్మ టీవీ ఛానల్ ద్వారా ఈరోజు దొండగిరి గారు పర్యవేక్షణలో మాకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కవరింగ్కి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం స్క్రీన్పై చూసుకున్నట్లయితే మహిళలు అలాగే చిన్నలు పెద్దలు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈరోజు ఈ గిరిజంబగిరి యొక్క గిరి ప్రదర్శన చేశారని చెప్పాలి. కనీ విని ఎరగినటువంటి రీతిలో ఈరోజు భక్తులు అయితే అధిక సంఖ్యలో రావడం జరిగింది. మరి ముందు సంవత్సరం చూసుకున్నట్లయితే తక్కువ మందితో ప్రారంభమైనటువంటి ఈ గిరి ప్రదర్శన 2వ సంవత్సరం వచ్చేటప్పటికి మాత్రం దాదాపుగా చాలా వరకు భక్తులు వచ్చి ఈ గిరిజంబగిరి కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పాలి. వడ్డాది గ్రామం మొత్తం తిరిగి అదేవిధంగా ఆ గిరి ప్రదర్శన చేసి తర్వాత స్వామివారి భక్తులు ఆశీస్సులు తీసుకోవడానికి స్వామివారికి ఆశీస్సులు తీసుకోవడానికి అయితే కొండపైకి వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఎంతో సక్సెస్ఫుల్గా అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ గిరి ప్రదర్శన కార్యక్రమం మీకోసం.
Gobinda! 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 Gobinda!
ఎంబీబీఎం వైస్ ఎంపీపీ గారు కొత్తది ఇవ్వాలి అడ్డా మిమ్మల్ని కవర్ చేస్తాను మీరు అడ్డి అటు కొడదు వేసేయండి అగండి మేడం గారు మీరు చిన్న ఫోటో గిరణ్య ఇటు తిరగండి మీరు ఓకే ఎంత తీసి సాయంత్రం మళ్ళీ మీ అందరికి చూపెట్టలే కదా Govinda! 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 Govin
ఆమె ఇద్దరు సోర్తప్పుడు మీరు అన్నండి మరి గోవింద అనండి మళ్ళీ ఇంటికి వెళ్తే చేసేస్తాం కదమ్మా.
గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత మరి అక్కడ ఆలయానికి వెళ్ళేటువంటి మార్గంలో భక్తుల తాకిడి ఏ విధంగా ఉందనేది మనం స్క్రీన్ పై చూద్దాం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు దొండగిరి గారు అయితే అమ్మ టీవీ ఛానల్ ద్వారా మా కవరింగ్ అయితే ఇప్పించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు గిరి ప్రదర్శన కార్యక్రమం అయితే జరిగింది. మరి తెల్లవారుజామున 5 గంటల మొదలైనటువంటి గిరి ప్రదర్శన అయితే మాత్రం ఉదయం 8 గంటల వరకు ముగిసిందని చెప్పాలి. తర్వాత భక్తులందరూ కూడా తండపు తండ్రులుగా తరవచ్చి ఈరోజు స్వామివారిని అలాగే సతీ సమేతంగా దర్శించుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని విధాలుగా కూడా మరి భక్తులకి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిపించారని చెప్పాలి. చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా వచ్చి ప్రజలు భక్తులు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పాలి. మరి మెట్లపై నుంచి పైకి వెళ్తున్నటువంటి దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఉదయం 10 గంటల టైంలో భక్తుల కోలాహలం ఏ విధంగా ఉండదని కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి అంత అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం అయితే మాత్రం జరిగింది. మరి భక్తుల కోలాహలం ఎలాగుందో అనేది మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. అధిక సంఖ్యలో ఈ రోజులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు మరి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి కావడంతో ఈరోజు భక్తులైతే మాత్రం చాలా కోలాహలంగా వచ్చారని చెప్పాలి. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా వచ్చి కొండపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పాలి. మరి ఎటు చూసినా సరే భక్తుల కోలాహలం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూశారు కదండి, ఈరోజు వడ్డాది గిరిజంబగిరిపై కొలువడినటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదర్శన కార్యక్రమం అయితే మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే. గోవిందా గోవిందా.